ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం దేవుళ్ళను కూడా రాజకీయ నాయకులు వదిలిపెట్టరా ఎందుకంటే ఈ మాట అనాల్సి వస్తుంది దేవుళ్ళకు కూడా రాజకీయాలు ఆపాదించే ఘనులు మన రాజకీయ నాయకులు అదేంటో ఒక్కసారి చూద్దాం రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీలి రెండుగా ఆంధ్ర తెలంగాణగా విడిపడ్డాయి సో ఓకే అదంత చరిత్ర మనందరికీ తెలిసిందే అయితే గమత్తైన విషయం ఏంటంటే విభజన సమయంలో ఒక వివాదం వచ్చింది ఏంటి భద్రాచలం విషయంలో ఏంటి ఆ వివాదం వాస్తవానికి భద్రాచలం ఆంధ్రాకి వెళ్ళాలి ఎందుకంటే బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీ దగ్గర నుంచి కూడా అది ఆంధ్రాలోనే ఉంది అది ఎప్పుడు కూడా తెలంగాణలో లేదు పంతొమ్మిది వందల యాఫై ఆరులో ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాతనే అది భద్రాచలం ఓకే కొన్నాళ్ళు ఖమ్మం జిల్లాలో ఉంది కొన్నాళ్ళు గోదావరి జిల్లాలో ఉంది కానీ యాఫైఆర్కు ముందు మాత్రం ఒరిజినల్గా అది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది సో సహజంగా మొదట్లో బిల్లులో భద్రాచలాన్ని ఆంధ్రాకే పెట్టారు అయితే కొంతమంది నాయకులు ముఖ్యంగా జయపాల్ రెడ్డి గారు ఆయన ఉద్దేశంతో చేశారు ఆయన తెలంగాణ మీద అభిమానంతో చేసి ఉండొచ్చు ఆయన సోనియా గాంధీ దగ్గర ఎందుకంటే ఇటువైపు కాంగ్రెస్ నాయకులు ఎవరు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు బిల్లులో ఏం పెట్టుకుంటున్నా వీళ్ళకేమో సంబంధం లేకుండా అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి సో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బిల్లులో కూడా కొన్ని కొన్ని మార్పులు చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు అందులో ఇదొకటి ఎందుకు చెప్తున్నానంటే భద్రాచలం వాళ్ళు చెప్పినది ఏంటంటే తిరుపతి ఆల్రెడీ ఆంధ్రాకు ఉందండి ఆ తర్వాత అత్యంత ప్రాధాన్యత చెందినటువంటిది భద్రాచలం రాములువారి దేవాలయం కాబట్టి రెండు ఆంధ్రాకి వెళ్ళేటట్టయితే తెలంగాణకు అన్యాయం జరిగినట్టు అవుతుంది కాబట్టి భద్రాచలాన్ని తెలంగాణకి ఇవ్వండి అన్నారు ఇదొక్కటే మినహాయింపు ఎందుకంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటిది ఎటువంటి కారణం లేకుండా కారణం ఏదన్నా ఉందంటే ఇప్పుడు పోలవరం ఉందనుకోండి ముంపు ప్రాంతాలు ఆంధ్ర కొన్ని మాట నిజమే నేను ఒప్పుకుంటా అదొక కారణం అది అక్కడ ఇక్కడ ఏంటి కారణమేమో లేదు ఒక దేవు ఇద్దరు దేవుళ్ళు ఉండకూడదట కాబట్టి ఒక దేవుడిని ఇటు వెయ్యండి తెలంగాణకి మా వాటా కింద అని అడిగితే సోనియా గాంధీ ఒప్పుకొని భద్రాచలాన్ని తెలంగాణ కేటాయించిందంట అంటే ఏంటండి దేవుళ్ళని కూడా పంచుకుంటారు అనమాట వీళ్ళు అదొక్కటైతే అనుకోవచ్చు ఆ తర్వాత ఎన్ని గమ్మత్తులు జరిగినాయి చూడండి సరే తిరుపతి అటే వెళ్ళింది భద్రాచలిమిటే వచ్చింది సరే మొత్తం మీద రెండు రాష్ట్రాలకు రెండు వచ్చినాయి వెనక బ్యాక్గ్రౌండ్ ఏం జరిగినా కూడా చివరికి అది వాస్తవం రెండు వేల పద్నాలుగు తర్వాత ఊరుకోవచ్చు కదా కానీ ఆంధ్రాలో కొత్త కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కొత్త ఆలోచన వచ్చింది ఏంటిది భద్రాచలం మనకు లేదు కదా మనకి రాముల రాముల వారు లేకపోవటం ఏంటనే దాంతో భద్రాచలంకి పోటీగా ఒక రాము ప్రభుత్వం ఒక రామాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుందట ఇది ఎక్కడ ఇదో నాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే దేవుళ్ళకి నువ్వు ఏర్పరచుకు ఏర్పరచుకునే రాజకీయాలతో సంబంధం లేదు కదా రాజకీయ సరిహద్దులతో సంబంధం లేదు కదా తిరుపతికి తెలంగాణ నుంచి వస్తారు ఆంధ్రా నుంచి వస్తారు దానికి ఏమన్నా ఇది ఉందా దేవుడు దేవుడు ఇప్పుడు మనం వారణాసి వెళ్తాం మన తెలుగు గడ్డలో ఉందా అట్లానే హరిద్వార్ వెళ్తాం ఎక్కడికైనా వెళ్తారు కదా కానీ ఆయనకు కొత్త ఆలోచన వచ్చింది చంద్రబాబు నాయుడికి అసలు భద్రాచలం తెలంగాణకు వెళ్ళిపోయింది కాబట్టి మనకి ఆంధ్రాలో ఒక రామాలయాన్ని అభివృద్ధి చేయాలండి ఆ పేరుతోటి కొన్నాళ్ళు కొట్టుకున్నారు ఒంటిమిట్ట రామతీర్థం ఒంటిమిట్ట రామతీర్థం అని చివరకు ఒంటిమిట్టని ఫైనలైజ్ చేశారు నేను నా పాయింట్ ఏంటంటే భద్రాచలానికి చారిత్రాత్మకంగా ప్రజల మనోభావాలకు అనుకూలంగా దక్షిణాదిలోనే అత్యంత ప్రశిస్త చెందినటువంటి భద్రాచలం అది దానికి నుంచి ఇక్కడికి రావటానికి భక్తులకేమి ఇబ్బందులు లేవు భక్తులకి రిజర్వేషన్స్ లేవు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి భద్రాచలం తెలంగాణలో ఉంది కాబట్టి వెళ్ళకూడదని చెప్పి ఆంధ్రాలో ఏ భక్తుడు అనుకోవాలి హిందూ భక్తులు రాజకీయ నాయకులు అనుకున్నారు రాజకీయ నాయకులు భద్రాచలంకి పోటీగా ఒంటిమెట్ డెవలప్ చేస్తారట ఇది ఎక్కడి న్యాయము నాకైతే అర్థం కావట్లేదు ప్రజలు కూడా దాంట్లో కొట్టుకుపోతూ ఉంటారు మీడియా చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న మీడియా ఉంది ఎవరో కూడా వాటి వ్యతిరేకంగా మాట్లాడరు అంటే నాకు ఎవరు వ్యక్తిగతంగా కాదు అసలు వింటానికి నవ్వు వస్తూ ఉంది నాకు ఇదంతా కూడా సరే అయిపోయిందా మరి నేననేది ఏంటంటే భద్రాచలమే అదే ఆంధ్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరిపినా మీరు కూడా కొన్ని కట్టండి అక్కడ సౌకర్యాలు కల్పించుతా కల్పిస్తామంటే తెలంగాణ కాదంది కదా తిరుపతిలో మరి బోర్డులో అన్ని రాష్ట్రాల ఉంటున్నారు కదా అట్లనే మీరు అడగండి అంతేగాని ఇంకొకటి దీన్ని పోటీగా డెవలప్ చేసుకోవాలనే ఆలోచన ఏమిటో నాకైతే అర్థం కాలేదు ఇంటి మెట్ట మొదటి నుంచి ఉంది అక్కడ ఉండే ప్రాశస్యం దానికి ఉంటుంది రామతీర్థానికి ఉండే ప్రాశస్యం దానికి ఉంటుంది కానీ మన అందరికీ కూడా భద్రాచలం మీద ఉన్నటువంటి గురి మిగతా వాటి మీద లేదు మరి ఇక్కడ తెలంగాణలో ఏం జరిగిందో చూ ఆయన అక్కడ చంద్రబాబు నాయుడు అప చేస్తే ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ఏం చేశాడంటే ట్యాట్ మనకేంటి తిరుపతి అంత పెద్ద ఇది ఉండటం ఏమిటి ఆ స్థాయిలో మనం కూడా అభివృద్ధి చేయాలి ఒక పుణ్యక్షేత్రాన్ని అని చెప్పి అంటే వీళ్ళు సొంతగా అభివృద్ధి చేస్తారనమాట ప్రజలు కాదు యాదగిరి గుట్ట మంచి దేవాలయం చాలా ఎప్పటి నుంచో ప్రసిద్ధి చెందిన దేవాలయం అనుకో ఆయన ఆలోచన డిఫరెంట్గా ఉంది ఏంటంటే నేను ఇక్కడ తెలంగాణలో ఒక ప్రశస్తిగా దీన్ని గా ఉండేటువంటి ఆలయాన్ని తయారు చేయాలనేది అలా ఎందుకు అనుకోవాలి అని నా పాయింట్ అది ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి దేవాలయాలు వాటికుండే ప్రాశస్త్యత వాటికి ఉంటుంది ఉండే తిరుపతికి ఉంటుంది యాదగిరిగుట్టకు ఉండేది చివరికి ఆ చిన్నజీర స్వామి సలహాలు తీసుకొని యాదాద్రి చేశారు దీన్ని పేరు కూడా మార్చేశారు యాదాద్రి అని సరే ప్రభుత్వ డబ్బులతోటి పెద్ద ఆలయం కట్టారు సో చివరికి ఏంటంటే ఆయన ఏదో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పెట్టాడని చెప్పి అక్కడ ఆయన శిలా ఫలకం మీద కేసీఆర్ పేరేయలేదని ఎవరైతే ఆయనకి ఇన్నాళ్ల నుంచి ఆయన ఏం మాట చెప్తే ఆ మాట పాటిస్తాడని అందరు అనుకున్నారు కేసీఆర్ ఆ చిన్నది స్వామిని పక్కన పెట్టేసి ప్రారంభోత్సవానికి పిలవన కూడా పిలవ అంటే అసలు ఏమిటో నాకు అర్థం కావట్లేదు ఈ దేవుళ్ళ రాజకీయాలు అసలు దేవుళ్ళకి వీళ్ళు చెప్తే సౌకర్యాలు కల్పించగలరేమో కానీ దేవుళ్ళకి భక్తులు వీళ్ళు కల్పించే సౌకర్యాలను బట్టి రారు వాళ్ళకు ఉండే నమ్మకాన్ని బట్టి వస్తారు అదవరకీ యాదగిరిగుటకెళ్ళే వాళ్ళు ఇప్పుడే వెళ్తారు యాదాద్రికి పేరు మీరు మార్చారు కాబట్టి నేను ఆ పేరుతో పిలుస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే దేవుళ్ళని పంచుకోవటం ఏంటి రెండు రాష్ట్రాలు విడిపోతే విడిపోవచ్చు కానీ దేవుళ్ళని పంచుకోవటం ఏంటండి వీళ్ళందరూ దేవుళ్ళకి పోటీలు పెట్టుకోవటం ఏంటండి తిరుపతి వర్సెస్ యాదగిరిగుట్ట ఆరు భద్రాచలం వర్సెస్ ఒంటిమెట్ట ఇదేమి గొడవ నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు అందుకనే దేవుళ్ళకు కోపం వచ్చిందంట అందుకనే అక్కడ గణేష్ చతుర్థి పేరుతోటి వివాదాలు నడుస్తున్నాయి ఇప్పుడు ఏదో ఆంధ్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పెట్టిందంట ఏది అవి ఎవరు పడితే వాళ్ళకి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆ గణేష్ మండపాలు ఎవరైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు దానికి కూడా ఆంక్షలతోటి పెట్టుకోవాలట ఇక్కడేమో మొన్న ఏదో గొడవ అయింది తెలంగాణలో మొత్తం ఆ గొడవ గొడవ సర్దు ఈ హైదరాబాద్ అంతా అల్లకలు మా దేవుళ్ళ కోపం వచ్చిందేమో మమ్మల్ని ఎవరు మా మీద రాజకీయాలు చేస్తారా మీరు మీరే చేయగలిగితే మేం చేయలేమా అని చెప్పి దేవుళ్ళ కోపం వచ్చి ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారేమో సరదాగా తీసుకోండి నేను ఎందుకనంటే నాకు అనిపించింది ఇదంతా కూడా దేవుళ్ళను పంచుకోవటం ఏంటి అని అనిపించి ఇలా చేస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు భక్తుల మనోభావాల్ని దెబ్బతీయాలని మాత్రం కాదు ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా బాక్స్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి